ఏం గాలే అన్న ఏమైందన్నా ఏం అన్న వడ్డడు బండి మీదకి ఏడి మరి వస్తుండు అంబులెన్స్ వస్తుండు అంబులెన్సా ఆయనని ఇంటికి పోదాం ఇంటికి పోమని చెప్పి చెప్పిండు आयुले వెల్కమ్ బ్యాక్ టు పరిసన్ వాయిస్ 1 ఇయాల వచ్చేసి ఏందంటే నెక్స్ట్ లెవెల్ వీడియో అంటే నేను బెనర్ కలిసి రైడ్ మీద పోతాం అన్నమాట చిన్న రైడ్ మీద రైడ్ మీద పోతాం యాక్చువల్లీ ఏందంటే వీళ్ళందరికీ నేను బయట పోయినా అనే తెలుసు ఎందుకంటే నేను పోయింది మార్నింగ్ మొత్తం చెమట చెమట అయిపోయి ఉన్నా ఏందంటే వీళ్ళందరికి ఓవర్ తెలియదు అసలు యాక్చువల్లీ వీళ్ళందరి మీద ప్రాంక్ చేస్తున్నా అది ఎట్లా ప్రాంక్ చేస్తున్నా అంటే మీరు కూడా షాక్ అవుతారు బెనర్ అయితే అన్న నువ్వు అసలు ఇవన్నీ ఎట్లా ఆలోచిస్తావు అన్న అంటున్నావు సో ఏంటంటే కంటెంట్ అనేది ఒక కొత్త క్రియేటివిటీ ఉండాలన్నట్టు నా ఆలోచన అందుకే ఏం లేదు నాకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి మా టీమ్ అండ్ మా వైఫ్కి ఒక్కోళ్ళకే చెప్పినా ఇంకా ఎవ్వరికి చెప్పలేదు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ ఫీలింగ్ అనేది చూసాం ఇప్పుడైతే నేను మొత్తం ముందట పోయినాక నాకు యాక్సిడెంట్ అవుతుంది అది కూడా చూడండి మీరు కూడా షాక్ అవుతారు కానీ రిస్క్ తీసుకొని చేస్తున్నా యాక్సిడెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకోరి చాలా డేంజర్గా పడతా నేనైతే మీరు చూడరి అండ్ నేను గోప్రోతో షూట్ చేస్తా అండ్ ఆ రియాక్షన్ ఏంది మనం కెమెరా పెడితే అర్థమైపోతుంది అందుకే నేను ఏం చేస్తా అంటే బెనర్ కెమెరా పెట్టుకునే ఉంటాడు వాళ్ళకి తెలియదు ఇది ఎందుకంటే కనిపించదు గోప్రో వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా లేదు సో గైస్ ఏం లేదు నెక్స్ట్ లెవెల్ వీడియో నెక్స్ట్ గోప్రోలో వస్తుంది మొత్తం చూడరి మా బండికి నేను ఈ బండి మీద వస్తా నువ్వు ఆడ స్పాట్ దగ్గరికి వెళ్ళిపో నాడు జల్లి నాడు సో గైస్ నెక్స్ట్ లెవెల్ అనుకోరి వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ యాక్సిడెంట్ కాబోతుంది నాకు అంటే వాళ్ళందరూ అయితే షాక్ అయిపోతారు ఎందుకంటే నేను చెప్పలే మా వైఫ్కి ఒక్కోళ్ళకి చెప్పిన ఎందుకంటే మళ్ళా ఆమె ఫస్ట్ ఏ క్యారింగ్ ఉంది మళ్ళా ఏంటంటే ఇంకోటి ఆమెకి అంటే బీపీ హై అయిపోగలా మళ్ళీ ఎందుకు ప్రాబ్లం అవుతుందేమో అనుకొని అది చేసిన బెనర్ తీయకు తీయక అసలు ఈ గోపురం ఉంది కదా చాలు అసలు ఫోన్ ఒక్కటి తీసినా వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది బబ్బుగాడు హుషారుగాడు నేనైతే అంతేందుకు నేనే షాక్ అవుతున్నా వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందేమో వాళ్ళకి ఎక్స్ప్రెషన్ చూడాలని ఉంది నాకైతే నా మీద ప్రేమ ఉండేటో నిమ్మటి ఏడుస్తాను అనమాట ప్రేమ లేదు అంటే అయ్యో అనా అన్నట్టు చూస్తారు ఏమైనా చూద్దాం నాకైతే తెలియదు ఇప్పుడు దాకా నేను ట్రై చేయలే ఒక్కసారి చేసిన యాక్సిడెంట్ కాబోతుంది నాకు చూడాలి ఎట్లయితుందేమో మీరు అందరు షాక్ అవుతారు అనమాట మీకు కూడా ఒక సస్పెన్స్లో ఉంది ఇది అనమాట సో ఏం తప్పుగా ఏం అనుకోకండి గైస్ ఇదంతా మీ గురించి కంటెంట్ ఇదంతా గైస్ అన్నీ రెడీ అయి ఉన్నాయి ఆడ గైస్ యాక్చువల్లీ ఏంటంటే ఈ అంబులెన్స్ తెప్పించిందే నేను ఇప్పుడు ఈ అంబులెన్స్లో నేను ఇంటికి పోతా అనమాట అంటే పట్టిలు గిట్టిలు కట్టుకొని నేను ఇంటికి పోతా వీళ్ళు ఏడవైరు నా ఫోన్ అంబులెన్స్ మళ్ళీ నా పర్ఫెక్షన్ ఎట్లుంటుంది అంటే ముందటోడు చూడంగానే బౌరాన్ కావాలా ఎట్లుంటది మరి మనతోని అట్లుంటది మనతోని పట్టిలు గిట్టిలు అన్ని తెప్పించిన ఇప్పుడు నువ్వు అంబులెన్స్ వానికి ఫోన్ చేయవా ఇప్పుడు దాంట్లో వండుకొని వస్తా నువ్వు ఈ హెల్మెట్ పెట్టుకొని నా బండి తీసుకొని వస్తావు షేర్ జల్లిరా చూడరు
మా వాళ్ళు అసలు దీంట్లో అసలు అనుకోరు బట్ దీంట్లో పోతే వాళ్ళందరూ షాక్ అవుతారు అన్నమాట. అక్కడ పోయినాక అయితే కెమెరా పెట్టకు, కెమెరా పెట్టినా అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఏమంటున్నా గల్లీలో షాక్ కావాలి అందరూ, మా గల్లీలో పరేషాన్ అవుతారనా? నువ్వేం చేయ తెలుసా, నువ్వు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, ఫోన్ చేసి చెప్పి నువ్వు బండి తీసుకొని వెళ్ళిపో. వెళ్ళిపోయి వాళ్ళందరూ గ్రౌండ్ లో వస్తారు కదా, అప్పుడు ఇది నువ్వు డైరెక్ట్ ఇంటి దగ్గరికి బండి పెట్టేసి స్పీడ్ ఉరుకుంటావు, బండి ఆడ పెట్టేసి ఉరుకుంటావు. అందరికీ చెప్పు ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇమ్రాన్ అని వస్తున్న ఎవరికి ఇబ్బంది అన్నాడు, అక్కకి అయితే మీరు చెప్పకండి అది దాన్ని. అసలేం ఫోన్ చేస్తా, ఫోన్ చేసి నువ్వు నీకు చెప్తా, నువ్వు అది పెట్టుకోవా. నువ్వు ఏం చేయ తెలుసా, నువ్వు బండి ఎక్కి నువ్వు ఈ గోప్రో పెట్టుకొని నువ్వు పో, నా బండి తీసుకొని పోయి ఆడికెళ్ళి ఇంటి దగ్గర ఉరుకు, జల్లి రండి ఇమ్రాన్ గారికి యాక్సిడెంట్ అయింది, అక్కకి చెప్పకండి, మీరు అందరు జల్లి రండి అని. ఇడికి తేవాలా? ఇడికి తేకు, బయట తీసుకొస్తాను. ఆడ ఇంటి దగ్గర గల్లీ ఉందా, ఆ గల్లీ దగ్గరికి రా. సో గైస్ వీలైతే ఫోన్ చేస్తున్నారు అన్నమాట. హలో, ఏడున్నారు? అవునా, ఒకసారి ఇక్కడికి బయటికి రానరా. ఊరోజు ఉన్నారా? అవునా, సరే అక్కకి ఏం చెప్పకు, ఒకసారి రామంటారు అన్న కార్ పార్క్ చేశాడు వాడికి రావు ఒకసారి. శరత్ వచ్చిందా? ఆ శరత్ని గంగుని బబ్బుని తీసుకొని రా ఒకసారి, జల్దీరా కొంచెం అర్జెంట్. కాదు అక్కకి ఏం చెప్పకు, ఒకసారి ఇక్కడికి రండి, ఏమంటారు కార్ పార్క్ చేస్తారు చూడు. ఏ ఇమ్రాన్ అన్నకి యాక్సిడెంట్ అయింది చిన్న, ఏమో ఆటో అడ్డం వచ్చేసి సడన్ గా గుద్దేసిండు. జో కాదు, నువ్వు కొంచెం అర్జెంట్ ఇక్కడికి రా, అంబులెన్స్ కూడా వస్తుంది, ఒకసారి బయటికి రండి మీరు. ఏ అక్కకి చెప్పొద్దని చెప్పు, అక్క చెప్పక, హలో అందరికి చెప్పు, అందరికి చెప్పక, అక్కకి ఏం చెప్పకని చెప్పు, మళ్ళీ అక్క టెన్షన్ పడుతుంది. సో గైస్ ప్రెసెంట్ అయితే నేనైతే అంబులెన్స్ లో పోతున్నా అన్నమాట. సో గైస్ నెక్స్ట్ లెవెల్ వీడియో అనుకోరు, చచ్చిపోతారు ఏడుస్తారు ఇక అందరు. నా మీద ఎంత ప్రేమ ఉంది ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. బెనర్ బెనర్ జల్లి బయలుదేరు. సో గైస్ ఇప్పుడైతే పోతున్నాం ఇంటి దగ్గరికి, ఈ అన్న అన్ని ఐడియాలు కంటిన్యూ చేస్తాడు, ఏడికెళ్ళి వస్తాయేమో ఐడియాలు అయితే అని. బెనర్ అయితే షాక్ అవుతున్నా, ఏందన్నా ఇంత డేంజర్ చేస్తున్నావు, పిచ్చోళ్ళు అవుతారు ఇప్పుడు, పిచ్చోళ్ళు అవుతారు అందరు. బెనర్ నువ్వు మొత్తం టెన్షన్ టెన్షన్తో చేయాలా. నేను వెళ్ళిపోయి ఆడ రెడీ ఉండు. సో గైస్ స్టార్ట్ గైస్ యాక్షన్. ఇక్కడ ఏం కాలే అన్న, ఏం అన్న పడ్డాడు బండి మీదకి వెళ్ళి వస్తుండు, అంబులెన్స్ వస్తుండు. నిజంగా మజాక్ కాదు, ఒకసారి జరుగు ఈ బండి దగ్గర పట్టేసా జరుగు. వస్తున్నా వస్తున్నా, ఒక్క నిమిషం ఆగు. ఏ చాలా దాకా దొబ్బలు, ఒక ఆటోడు సడన్గా అడ్డం వచ్చేసిండు. కాదు ఆటోడు సడన్గా అడ్డం వచ్చేసిండు, ఆయననే ఇంటికి పోదాం ఇంటికి పోదాం అని చెప్పి చెప్పిండు. నీకు బండి నడిపే కొంచెం పోయినావా? బండి నడిపే అన్నా, ఏందో ఇది ఎట్టాగయ్యా.
హాస్పిటల్ అంటే హాస్పిటల్కి పోదామని చెప్పిన ఫస్ట్ ఇంటికి పోదామని చెప్పి ఇంటికి కొట్టుకొని వచ్చింది ఇంటి తీసుకు అబ్బాయి నువ్వు తెలుసు కదా డైరెక్ట్ హాస్పిటల్ స్కానింగ్ బాడీ నువ్వు ఆయన చెప్తురేంది ఆమె బండి మరి ఎట్లయిందన్న మరి నువ్వు ఆగు నా నడిపింది నేను ఆయన నడిపిన అయింది ఆయన నా ఇంటికి పోకు నువ్వు గర్మించాలి ఆగన్నా నాకు కొంచెం ఆగు నీ కొరియో గిరిగా మేము వెళ్ళానే పోతున్నాం అప్పటిని ఎప్పుడైనా నడుస్తానా అని చెప్పిన అన్న నడుచుడు ఒక ఆటో అడగొచ్చు తాకింది ఆటో తాకింది మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా ఎందుకు చెప్పినో అరే చెప్పకాయ చెప్పిన అరే ఉర్రదు అందరు పరిచయం అవుతారు అయ్యా అంత ఏం దాకలే ఏం చేస్తున్నా అప్పటి వరకు నువ్వు చూడ ఆయనకేం తెలుసు ఎప్పుడు తీసుకోవచ్చా అన్నావు ఆయన వచ్చి ఎందుకంటున్నా గిరిగా
ఎంత పని చేసినా నీ పెండ్లు అన్ని ఇంత రుస్టు పెట్టినవే. తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రారపెనిమిటి కనులే కన్నీరు ఇంకి నీలి చేనులే. ఇంత ప్రేమ ఉంది. అరే డిష్ తీసుకురా. అంటే పోయాం స్కానింగ్ తీపిద్దాం. ఫస్ట్ స్కానింగ్ ఫస్ట్ స్కానింగ్ అది పుట్టి పోయినా నేను టీవీ టీవీ తీసుకోమని చెప్పి పోయినా. మాట ఒక మాట ఇప్పుడు అందరు కలిసి వాడి మీద అంటే వాడు ఎన్నిసార్లు పడలేమని అరే ఎవరు ఫోన్ చేస్తురాయండి ఫస్ట్. హలో 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 ఎవరు ఎవరు చేసారు? ఏడా నాకు కాదు వాన్ దిగిరి. నేను మంచిగానే ఉన్నా వానికి దిగిరి. నెత్తి మీద ఇట్లా ఉంగి ఇట్లా వేసా ఇట్లా ఉండిపోవాలా? అన్నా ఏందన్నా అన్నం చారు పప్పు అండి నువ్వు ఇంతసేపు మంచిగా సంతోషంగా ఉండి ఆయనకి 5,000 ఇచ్చి కొబ్బరి బండలు తాగి నువ్వు బయటికి వెళ్ళిపోయా నా పక్కన మంది ఊరు కళ్ళలో నీళ్ళే. సో గైస్ చూడండి నా మా మీద ఎంత ప్రేమ ఉందో. మా ఊళ్ళు అందరు వచ్చేసారు అంటే అవో మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ మా అమ్మమ్మ ఆమె కూడా వచ్చేసింది అంత మీదికి వెళ్ళి. ఏం లేదు వీళ్ళ ప్రేమ ఎంత ఉంది చూసాం అనుకున్నా కానీ వీళ్ళ నేను అందరు రియాక్షన్ ఏమో కానీ చూసినా నీకు ఎంతమంది తిడుతురు? అదే అందరు అన్నాను రీ ఏదో నేను చేసినట్టు. ఇప్పుడు ఒక మాట
బండి నడిపింది ఎవరు? చెప్తాను అక్క, బండి నేను నడిపాను, అన్న నడిపాడు. నేను ఒక మాట తీసుకుంటాను. ఏం చేస్తా?